గోదావరి వరద బాధితుల్ని ఆదుకోవడంలో ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగానే ఒక సెలెక్టివ్ విలేజ్లు సెలెక్ట్ చేసుకోవడం, ఆ సెలెక్టివ్ హౌసెస్ని మరి ముందుగానే సెలెక్ట్ చేసుకుని, ముందుగానే ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి హౌసెస్ దగ్గర ఆ మంత్రులు వెళ్ళి వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ దాన్ని మానిటరింగ్ చేయడం, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆమాంతం కూడా పరదాల చాటున బారికేడ్ల చాటున ముందస్తుగానే హౌస్ అరెస్టుల చాటున ఆయన జరిగినటువంటి పర్యటన అంతా కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక మొక్కుబడి పర్యటన లాగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఆ గోదావరి వరద బాధితులకు భరోసా ఇస్తున్నటువంటి పర్యటనగా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. నిన్ననే ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు, ఏదైతే నేను ఒక వారం రోజులు ముందుగానే వస్తే సహాయ కార్యక్రమాలకి ఆటంకం కలిగేది అని. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే ముందుండి నడిపించాలి. అంతే తప్ప ఏదో దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఇప్పుడు రావడం కాదు. ఎందుకంటే గతంలో మేము అందరం కూడా చూసాం, ఆ రోజు ఏదైతే ఒక హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఆ రోజు విశాఖపట్నం వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళి అక్కడే కలెక్టర్ ఆఫీస్లోనే వారం రోజులు పడుకుని అక్కడ పరిస్థితులు చక్కదిద్ది ఒక తిత్లీ తుఫాను వచ్చిన. అంతెందుకు మా గోదావరి జిల్లాల్లోనే 1996లో పెను తుఫాను వచ్చి అతలాకుతలం అయిపోతే ఒక చీఫ్ సెక్రటరీ తప్ప అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీని రాజమండ్రిలో పెట్టి, ఒక మినీ సెక్రటరీని రాజమండ్రిలో పెట్టి వారం రోజుల్లోనే ఆ రోజు పరిస్థితిని చక్కదిద్ది అప్పుడు హైదరాబాద్ వెళ్ళారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఎందుకంటున్నారంటే, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు అదరా బదర అరాకరో 2000, 1000 నిన్న పడింది అని అంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనేటువంటి విధానంతో కనీసం అరాకొర సాయం అయినా నిన్న అందింది. అదే వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉండుంటే ఆ సాయం ఇంకా వారం రోజులు ముందుగానే, అంటే ఇక్కడ ఏదైతే సపోజ్ ఉదాహరణకి ఏదైతే ఏటుగట్లు ఉన్నాయి, ఏటుగట్లు తెగిపోయేటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది, మరి బంగాళాఖాతంలో 4-5 నియోజకవర్గాలు కలిసిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది, అధికార యంత్రాంగం చేతులు ఎత్తేశారు. నిజంగా ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణ ఉండి ఉంటే కనుక మరి ఆ రోజు పగలు రాత్రి యువత గ్రామస్తులు స్వచ్ఛందంగా వాళ్లే వాళ్లే సంచులు నింపుకుని వాళ్లే మట్టి నింపుకునేటువంటి పరిస్థితి ఉండేది, కనీసం ఆ సామాగ్రి అయినా ప్రభుత్వం నుంచి అందుండేది. అంటే ఇట్లా ఎప్పుడైనా సరే ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు అక్కడ ఉండి ఆ యొక్క ముందుండి ఆ నాయకుడు నడిపితే కనీసం కొంత మంచి ఫలితాలైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది అని అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి రాజప్రసాదంలో పడుకుని తీరిగ్గా లేచి మరి ఇప్పుడు రావడమే అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనందరం కూడా చూసాం, మరి ప్రత్యేకించి వరదలు అనేది ఒక రోజు వచ్చినటువంటిది కాదు, సిడబ్ల్యూసి హెచ్చరించింది 10 రోజుల క్రితమే ఎన్ని క్యూసిక్కుల నీరు అంటే ఎంత ఇన్పుట్ వస్తుంది ఎంత అవుట్పుట్ పంపించాలి ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి వరద సహాయ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల, ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఏదైతే జూన్ జూలై వరదలు వచ్చే సమయానికి ముందుగానే మే నెలలో వరద సామాగ్రికి టెండర్స్ పిలుస్తారు, కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ఆ టెండర్స్ పిలవడం వైఫల్యం చెందింది. అందుచేతే ఈవేళ ఎక్కడ కూడా ఒక బాదులు కానీ బస్తాలు కానీ మట్టి కానీ ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు అంటే ఈ ప్రభుత్వ వైఫల్యం. రెండవది, ఏదైనా వరదలు వస్తున్నాయని అంటే ఆయా గ్రామాలలో ముందుగానే ఆ బియ్యం ఆ నిత్యావసర సరుకులు ఆ పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో రేషన్ షాపుల్లో నిల్వ చేస్తారు. అది ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడూ జరిగేటువంటి పనే, ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప. అందుకే ఈరోజు ఒక పక్క వరద ఆ గ్రామాన్ని చుట్టుముట్టేసినటువంటి పరిస్థితుల్లో
ముందస్తుగా అక్కడ ఏ విధమైన స్టాకు చేసుకోలేకపోవడం వల్ల మరి ఆ రోజు ఆహారం అందక నీళ్లు లేక ఆఖరికి చిన్న పిల్లలకి పాలు లేక వేడి నీళ్లు కాచి పట్టించామని తల్లులు చెప్తూ ఉన్నారు అని అంటే ఈ ప్రభుత్వం ఆ యొక్క వరద బాధితులను ఆదుకోవడంలో ఎంత దారుణంగా వైఫల్యం చెందింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా రాకపోకలను సరిచేయడంలో కానీ విద్యుత్తును పునరుద్ధరించడంలో కూడా ఇంకా వైఫల్యం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వైఫల్యం అనేది ఏంటి దీనికి కారణం అని అంటే 2020లో వరదల సమయంలో ఆ రోజు ఆ పడవల వాళ్ళకి బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు, 2020లో ఆ డీజిల్ పెట్రోల్ బంకుల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. అందుకే ఈరోజు ఏ అధికారి ఏ పని చేయించాలన్నా పాత బకాయిలతో భయపడిపోయి ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడంతో కష్టకాలంలో కూడా మరి ఎవరు కూడా ముందుకొచ్చి మరి పని చేయలేనిటువంటి పరిస్థితి దుస్థితి మొదటిసారిగా ఈవేళ ఈ ప్రభుత్వంలో చూసామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మరి ప్రత్యేకించి విలీన మండలాలు ఉన్నాయి మరి ఎంత అన్యాయం అని అంటే మరి ఆ విలీన మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు చెప్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళినటువంటి మీడియా మిత్రులు చెప్తూ ఉన్నారు, కలేబారాల దుర్వాసనతో ఉండలేక విషపు కీటకాలు పాములు ఎప్పుడు ఏ రకంగా కాటు వేస్తాయనే భయంతో ఆందోళనతో మరి ఆ కొండల్లోనూ బుట్టల్లోనూ చిన్న చిన్న గుడారాలు వేసుకుని వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళకి త్రాగునీరు కానీ అందించలేనిటువంటి పరిస్థితి. పక్కనే తెలంగాణ రాష్ట్రం కానీ మరి ఎక్కడైనా ఇటువంటి కొండల్లో గుట్టల్లో చిక్కుడిపోయినటువంటి వాళ్ళకి హెలికాప్టర్లు పెట్టి హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి ఆహార పదార్థాలు వాటర్ ప్యాకెట్లు జారీ విడిస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక్కరికంటే ఒక్కరికి కూడా అటువంటి ఏర్పాట్లు చేయకపోవడం. ఎందుకంటే నేను కూడా 1986లో మా గోదావరి ఉధృతి నేను కూడా చూసాను. ఆ రోజు నేను కూడా డిగ్రీ చదువుతూ ఉన్నా. ఆ టైంలోనే మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే మేము డాబాల మీద ఉంటే ఆఖరికి హెలికాప్టర్ల మీద మా చిన్న చిన్న గ్రామాల్లోనే ఆ రోజు 86లో అంటే దగ్గర 25 సంవత్సరాల క్రితమే ఆ యొక్క ఆహార పొట్లాలు అందించారు మాకు హెలికాప్టర్ల ద్వారా, కనీసం జారి విడిచారు కిందకి. ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత అభివృద్ధి చెంది ఇంత బడ్జెట్ పెరిగినా కనీసం ఆహార పొట్లాలు కూడా వాళ్ళకి ఆ గుడారాల్లో ఉన్న వాళ్ళకి కొండల్లో ఉన్న వాళ్ళకి ఆ గుట్టల్లో ఉన్న వాళ్ళకి అందించలేకపోయారని అంటే ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం ఎంత తీవ్రంగా. ఇప్పుడు వరద తగ్గిన తర్వాత పాపం ఆ యొక్క గుడారాల్లోంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటే ఫ్రిడ్జ్లు పోయి గ్యాస్ బేస్ సిలిండర్లు కనపడక మంచాలు మొత్తం మట్టిలో కొట్టుకుపోయి ఆ ఇళ్ళను చూసి వాళ్ళు బావురుమని ఆ విలీన మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు విలపిస్తూ ఉంటే వాళ్ళని కనీసం ఓరడించి వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో లేకపోవడం. ఎందుకంటే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏదైతే 10 లక్షల రూపాయలు ఆ రోజు R&R ప్యాకేజ్ ఇస్తామని, ఈరోజు 10 రూపాయలు కూడా వాళ్ళకి అందనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు 2013కి ముందు కూడా R&R ప్యాకేజీ అందుకున్న వాళ్ళకి కూడా కొత్త ప్యాకేజ్ ఇస్తారని చెప్పాడు ఆ రోజు పాదయాత్రలో. ఇప్పటికి దాని మాటే ఊసే లేనిటువంటి పరిస్థితి దుస్థితి. ఒక్క కాలనీ కూడా 3 సంవత్సరాల్లో నిర్మాణం చేయలేనిటువంటి పరిస్థితులు ఇవాళ వాళ్ళకు ముంపు గురై ఎంత అన్యాయం అని అంటే పక్కన పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఒక్కొక్క ఇంటికి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 2,000 రూపాయలు, అది కూడా కొన్ని చోట్ల సింగిల్ కార్డులో సింగిల్ పెర్సన్ ఉంటే 1,000 రూపాయలేనంట. ఇట్లా 1,000, 2,000 ఇక్కడ ఇస్తున్నాడు, పక్కన 10,000 ఇస్తూ ఉన్నాడు. విలీన మండలాలంటే సరిహద్దు. ఈ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపానికి ఇక్కడ 1,000, 2,000 ఇస్తూ ఉంటే ఆ పక్క గ్రామంలోనే సరిహద్దులోనే 10,000 అందుకుంటూ ఉంటే ఏ రకంగా ఉంటుంది ఆ పునరావాస ఎవరైతే పాపం ఆ శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ మానసికమైనటువంటి పరిస్థితి. అంటే అందుకే ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు తెలంగాణలో ఉంటేనే మనకి మెరుగైనటువంటి వెల్ఫేర్ ఉంటుంది, మెరుగైనటువంటి సౌకర్యం ఉంటుందని విలీన మండలాల్లో కూడా ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఉన్నాం తెలంగాణలో మమ్మల్ని కలపండి అని ఆయా గ్రామ ప్రజలు
వాళ్ళు తీర్మానాలు చేసుకుని రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నారని. గతంలో చంద్రబాబు నాయుడు గారు విలీన మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినప్పుడు ఎక్కడ వ్యతిరేకత లేదు, 5 సంవత్సరాల్లో చిన్న ఆందోళన లేదు. కానీ ఈరోజు ఆ వ్యతిరేకత ఆందోళన వచ్చింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన వైఫల్యం. ఎందుకంటే ఎవరైతే పాపం ఆ పునరావాస శిబిరంలో, మరి ఎవరైతే ఆ యొక్క విలీన మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక త్యాగం చేశారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే ఈరోజు వాళ్ళకి ఈ రకమైనటువంటి పరిస్థితి, దుస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి కల్పించడం వల్లే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది. నిన్ననే ఈవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, ఏదైతే పునరావాసాలకు సంబంధించి ఒక 2,000 కోట్లు 1,000 కోట్లు అయితే నేను ఇచ్చేసేవాడిని, మరి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఈవేళ కేంద్రం మీద నేను ఒత్తిడి తెస్తానని చెప్తూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నా, ఈవేళ నువ్వు 3 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు, నువ్వు నీ 3 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి 150,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇచ్చానని చెప్పావు, మరి మిగిలిన 350,000 కోట్లు అప్పులు ఎక్కడికి పోయాయి? ఆ 5 లక్షల అప్పుల్లో ఈ 20,000 కోట్లు ఎందుకు ఈ యొక్క విలీన మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వట్లేదో ఈ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా.